అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి చే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ఇవాళ నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లను కడిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి? మేము తప్పు చేశామని నిరూపించండి, నీ బూట్లు తుడుస్తా నేను. మేము తప్పు చేశామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నన్ను నిరూపించు. నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే, హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. హిందూ దేవాలయాలు నేను మనవి చేస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్క తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట. నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డ్ చైర్మన్, వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు. దాన్ని హైడ్రామా అంట. ఆయన హైడ్రామా చేసింది, మీరా హైడ్రామా చేసింది? ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు. ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం. కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు నిర్ణయించాలి అని. దీన్ని ఏమంటారో చెప్పమని అడుగుతాను. వాట్ ఈస్ దిస్? నిన్న మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు, నిరూపణ చెయ్యని ఆరోపణ చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట. మరి ఇదేంటి? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇది హైడ్రామా కాదా? నేను మనవి చేస్తున్నానండి, నేనేం అనుకోవద్దు. మీరు మీకు ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు, అక్కడెక్కడో మన కొండగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కొడు వెళ్ళి పూజ చేశారు. మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు. మీరు దైవభక్తులు, దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు. సరే, మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు. ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి. మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి, అప్పుడు ఎంక్వైరీ చేయించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.